తనకు హాయి కాదు, తానే హాయి. నిద్రలో తానున్నానని తనకు తెలియకపోయినా తను ఉన్నాడు. ఎందుకంటే మెలకువ రాగానే నేను హాయిగా నిద్రపోయాను అంటాడు. హాయిని అనుభవించేవాడు అక్కడ ఒకడు ఉండే ఉండాలి. నిజానికి ఆ హాయే తాను. మెలకువలో ఉండి హాయిని కోరేవాడు తాను కాదు, ఆ హాయే ఆత్మ, భగవంతుడు ఇత్యాది పేర్లతో పిలువబడుతున్నాడు. ఆ హాయిగా ఉన్న తానే, ఆ ఏకంగా ఉన్న తానే చెదరి కదిలి మనసుగా మారి మెలకువలోకి కలలోకి జారి ఈ ప్రత్యేకమైన తానుగా అనగా పరిమితమైన వ్యక్తిగా జగత్తుగా విస్తరిల్లాడు. ఏకంగా ఉన్న తానే అనేకమైన సంగతిని మరిచి ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగిన దేహాన్ని మాత్రమే తానని అభిమానించి దానితో మమేకమై అది మాత్రమే తానని వ్యవహరిస్తూ జీవిస్తూ నానా అవస్థలు పడుతున్నాడు. ఇదంతా మరపు వల్ల వచ్చిన అవస్థలే. మరపుతో ఉన్న ఈ అవస్థలే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఎరుకతో ఉన్న అవస్థే తురీయం. నిద్రలో ఉన్న హాయిని మెలకువలో ఉన్న ఎరుకను అనుసంధానం చేసే ప్రక్రియే ధ్యానం. సస్వరూపమైన ఆ హాయిని తిరిగి పొందటానికి జీవుడు గురువును ఆశ్రయిస్తాడు. గురువు అంటే తనకు విడిగా ఉన్న ఒక వ్యక్తి అని కాదు, తనలోని తనకు అభిన్నంగా ఉన్న ఓ ప్రజ్ఞ. ఎప్పటికీ అలా తాను మరుపులో ఉండకుండా మళ్ళీ తానెవరో గుర్తుకు తెచ్చే ఆ ప్రజ్ఞయే గురువు. కొందరికి ఆ గురువు పైకి ఒక వ్యక్తిలాగా కనబడవచ్చు, బాబుకు సద్గురు సుబ్రహ్మణ్యునిలా. కొందరికి ఆ గురువు పైకి కనబడకపోవచ్చు, రమణునికి ఈశ్వరునిలా. ప్రజ్ఞయే సాకారంగా ఉంటే గురువు, ప్రజ్ఞయే నిరాకారంగా ఉంటే ఈశ్వరుడు. గుర్తుకు తెచ్చేవాడు గురువు, వస్తువు ఇచ్చేవాడు కాదు. నీదే నీవే అయిన ఆత్మ వస్తువును గురువు ఇవ్వలేడు, దేవుడు ఇవ్వలేడు, నిన్ను నీ లోపలికి అనగా ధ్యానంలోనికి తోయడం తప్ప. అనంతమైన వస్తువు సద్వస్తువు, అది నేనుగా ఉంటుందే కానీ నేను అని అనదు, అనుకోదు. పరిమితమైన ప్రతి వస్తువు జడమే, జడ వస్తువు నేను అని అనదు, అనుకోదు. సద్వస్తువు నేను అనదు, అన్యం లేక జడ శరీరం నేను అనదు, ఉనికి లేక. ఈ మధ్యలో ఈ రెండింటి స్పర్శతో దేహ పరిమాణంలో నేను అని ఒకటి పుడుతుంది. విమానం జడం, పైలట్ లేకుండా ఎగురదు. పైలట్ చైతన్యం, విమానం లేకుండా ఎగరలేడు. ఈ రెండింటి కలయిక వలననే విమానం ఎగురుతుంది. శివశక్తుల కలయికే ఈ సృష్టి చలనానికి మూలం. కాబట్టి జీవుడు పూర్తిగా జడము కాదు, పూర్తిగా చైతన్యం కాదు. జడ చైతన్యముల కలయికే జీవుడు, అదే చిజ్జడ గ్రంథి, అదే బంధం, అదే జీవుడు. సూక్ష్మ శరీరం, అహంకారం, సంసారం, మనసు.